ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ ప్రేమ ఉంది కాబట్టే, ఈ ప్రేమ ఉంది కాబట్టే రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా 2,13,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఇందులో 80% ఉద్యోగాలు నేను నా అని పిలుచుకునే నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఈరోజు ఆ ఉద్యోగాల్లో కనిపిస్తా ఉన్నారు అనంటే, ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు లక్షాధికారిని చేయాలని, ఆ అక్ష చెల్లెమ్మలకు గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఎవరంటే, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలను ప్రతి రంగంలోనూ కూడా వాళ్ళు ముందడుగులు వేయాలని, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నా అక్క చెల్లెమ్మలు ఎదగాలని, నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పోస్టులు నామినేషన్ కాంట్రాక్టుల్లో, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50% ఏకంగా చట్టం చేసి మరి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నది ఎవరు అనంటే అది మీ జగన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలి. ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటే కుటుంబాలన్నీ బాగుంటాయి. ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ అమ్మఒడి, ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన, ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఓ ఆసరా ఓ చేయూత ఓ సున్నా వడ్డీ ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం. ఈ పథకాలంటే మహిళా సాధికారత అంటే దిశ ఆపు అంటే ప్రతి ఫోన్లోనూ కనిపిస్తా ఉన్న ఆ దిశ ఆపు చూసినప్పుడు, అక్క చెల్లెమ్మల సాధికారత చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే. ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక మహిళా పోలీస్ కనిపిస్తుంది.